అందరికీ నమస్కారం, నేను మీ ఇయరామ్ని. ముందుగా అందరికీ కూడా రాఖి పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. నా పెళ్ళి తర్వాత మేము జరుపుకుంటున్న మొదటి రాఖీ అన్నమాట ఇది. ప్రతిసారి కూడా ఒక ఇంట్లోనే రాఖీ జరుపుకునేవాళ్ళం. ఈసారి మా పుట్టింట్లోనూ అండ్ మా అత్తగారి ఇంట్లోనూ రెండు చోట్ల రాఖీ జరుపుకున్నాం. చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. మా ఆయన ఇంకా వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ అక్క అన్నమాట. ఇంకా మా వదిన రాఖీ కడుతున్నారు ముగ్గురికి. వాళ్ళకి ఒకరంటే ఒకరికి ప్రాణం అన్నమాట. ఒకరినదిలో ఒకరు ఉండలేరు, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ ఫోర్ ఇయర్స్ తర్వాత మా ఆయన వాళ్ళ అక్క దగ్గర రాఖీ కట్టించుకుంటున్నారు. సో ఇంకా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇంకా ఇక్కడ వచ్చి మా అత్తయ్య వాళ్ళ అక్క ఇంకా వాళ్ళ అన్న అన్నమాట. వీళ్ళు కూడా చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ రాఖీ పండుగ జరుపుకున్నారు. అంటే వీళ్ళు ముగ్గురు కూడా వేరు వేరు ప్లేసెస్లో ఉండేవాళ్ళు. ఈసారి మా పెళ్ళితో ముగ్గురు కూడా ఒక చోట ఉండడం వల్ల చాలా సంతోషంగా వీళ్ళు కూడా రాఖీ జరుపుకోవడం అయితే జరిగింది. సో ఇక్కడ వీళ్ళు ముగ్గురు, మా ఇంట్లో మేము ముగ్గురు, ఇంకా మా ఆయన వాళ్ళ అక్క వాళ్ళు వాళ్ళు ముగ్గురు అందరూ కూడా చాలా సంతోషంగా రాఖీ జరుపుకున్నారు. సో మీరందరూ కూడా మీ ఇంట్లో ఇట్లానే రాఖీ పండుగ జరుపుకున్నారనేసి అయితే అనుకుంటున్నాను. ఒకవేళ జరుపుకోకపోయినా కూడా వచ్చే రాఖీ పండుగకైనా సరే ఎక్కడున్నా మీ అన్న తమ్ముళ్ళు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, వెళ్ళి వీలైతే కలిసి రాఖీ జరుపుకోండి. ఎందుకంటే మనకు సంవత్సరం మొత్తంలో ఒక్కరోజే కదా వస్తుంది. సో ఆ ఒక్కరోజునైనా మన అన్నతమ్ముళ్ళకి అక్క చెల్లెలకి కేటాయించామనుకోండి, అందరూ సంతోషంగా ఉంటాము. వీడియో లేట్గా పోస్ట్ చేస్తున్నాను, సో ఏమనుకోకండి, టైం కుదరలేదు త్వరగా పోస్ట్ చేయడానికి. ఇలానే నా వీడియోస్ ఎప్పుడూ చూస్తూ ఉండండి. నేను మీకు కావాల్సిన మంచి మంచి వీడియోస్ అయితే నేను పెడుతూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.